Hello viewers, welcome to Colors of Pavani. Iroju video lo, mere thumbnail lo chusinattuga, mana pillalni KendriyaVidyalaya schools lo chadipinchochcha. Chadiviste ochcha advantages enti, danlo unna disadvantages enti ani chuddam. Eppudaina mana pillalni school join cheyalanukunnappudu first chusukovalsindi entandi campus. School campus ela undi, school building ela undi ani chusukuntam kada. ఈ కేవీ స్కూల్స్ అన్నీ ఏంటంటే ఫస్ట్ దానికన్నా మెయిన్ అడ్వాంటేజెస్ హ్యూజ్ క్యాంపస్ ఉంటుందండి ఎనీ కేవీ స్కూల్. కొన్ని కేవీ స్కూల్స్ ఏమో మిడ్ ఆఫ్ ద సిటీ ఉంటాయి, కొన్ని కేవీ స్కూల్స్ ఏమో డిఫెన్స్ ల్యాండ్స్లో ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ క్యాంపస్ అయితే ఉంటుంది అన్నమాట. హ్యూజ్ క్యాంపస్ ఫిల్డ్ విత్ గ్రీనరీ, ఏ కేవీ స్కూల్ చూడండి మీరు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. ఈ ఇప్పుడు మీరు చూస్తున్న క్యాంపస్ ఏంటంటే కేవీ హకీంపేట అన్నమాట, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపల ఉంటుంది. సో ఇది స్కూల్కి వెళ్ళే క్యాంపస్ అనమాట, క్యాంపస్ లోపల. సో మన పిల్లలు ఏ ట్రాఫిక్లో ఇబ్బందులు పడకుండా పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా రావచ్చు. అండ్ సెక్యూర్డ్ ఉంటుంది ముందు, ఏం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి లోపలికి ఎలా చేయరు కాబట్టి ఓన్లీ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇవన్నీ మామూలుగా స్కూల్ బస్సులు, ఇట్లా సివిలియన్స్ అయితే ఇట్లా ఆటోస్లో వచ్చి వెళ్తూ ఉంటారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నాట్ అలౌడ్ కాబట్టి ఇది చూడండి, ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వాళ్ళ బస్ అనమాట. సో ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చి వెళ్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ పొల్యూషన్ అవేమి ఉండవు. సో నీట్గా ఉంటుంది. ఇంకొకటి సెకండ్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్కూల్స్ గురించి ఫీజు. కేవీ స్కూల్స్లో ఫీజు అనేది వెరీ వెరీ నామినల్గా ఉంటుందండి. పరాణం వచ్చేసి 7,000 to 8,000 ఉంటుంది అప్రాక్స్. అది కూడా ఎట్ ఎ టైం పే చేయక్కర్లేదు, 4 quarters పే చేయాలి. సో ఎవ్రీ 3 months ఒకసారి పే చేయాలి. సమ్ 1,800 ఎంత ఉంటుంది, అట్లా 4 times పే చేయాలన్నమాట. సో ఈ ఫీజు మన ఎంత చిన్న స్కూల్లో కూడా ఈ ఫీజు ఉండదు. ఇది హై స్కూల్ స్టూడెంట్స్, అంటే 6 to 10th ఉన్న స్కూల్స్ క్లాసెస్లో ఉన్న స్టూడెంట్స్కి. ప్రైమరీ అంటే 1 to 5th ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది, సమ్ 1,500 ఎంత ఉంటుంది పర్ క్వార్టర్. అది ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ అండి. కేవీలో అయితే వెరీ వెరీ నామినల్ ఫీజు ఉంటుంది. పేరెంట్స్ ఎక్కువ బర్డెన్ అయ్యేది ఆ ఫీజు దగ్గరే కదండి. అదైతే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కేవీలో అడ్మిషన్ వచ్చిన పిల్లలకి, వచ్చిన పిల్లల పేరెంట్స్కి ఫీజు బర్డెన్ అనేది అస్సలు ఉండదు. అండ్ క్యాంపస్ వైజ్ చూసారుగా, క్యాంపస్ ఎంత హ్యూజ్ క్యాంపస్ ఉంది, ఎంత పీస్ఫుల్ క్యాంపస్ ఉంటుంది. సెకండ్ ఫీజు బర్డెన్ ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి, స్టడీస్. కేవీ స్కూల్స్లో స్టడీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు సిబిఎస్ఈ కరికులమ్ ఫాలో అవుతారండి. సో అన్నీ ఎన్సీఆర్టీ బుక్సే ఫాలో అవుతారు. అండ్ ద వే ఆఫ్ టీచింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇక్కడ అందరూ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారండి. అండ్ వాళ్ళకి పీరియాడికల్గా ఈ టీచింగ్లో ట్రైనింగ్స్ కూడా అవుతాయి. ఇవి చూడండి క్యాంపస్ లోపల అనమాట, అంటే స్కూల్ లోపల క్లాసెస్ ఇవి. నేను క్లాసెస్ డిస్టర్బ్ అవ్వద్దని క్లాసెస్ ఇన్సైడ్ చూపించట్లేదు. ఇది యాక్చువల్లీ వాళ్ళ అసెంబ్లీ జరిగే ప్లేస్ అనమాట, స్కూల్ స్టేజ్. ఇది స్కూల్ లోపల చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా. మా బాబు మేము సడన్గా చెప్పకుండా వెళ్ళినందుకు చూసి సర్ప్రైజ్ అయ్యి వస్తున్నాడు. సో ఇట్లా హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఈ ప్రెషర్ అయితే ఉండదండి చాలా స్కూల్స్లో. కూర్చొని చోటు నుంచి లేవడానికి కూడా లేకుండా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు చదివిస్తారు కదా, అట్లా ఉండదు. ఇక్కడంతా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇది చూడండి మా బాబు మ్యాథ్స్ నోట్స్ ఫస్ట్ క్లాస్లో. ఈ మ్యాథ్స్ నోట్స్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ నేర్పిస్తున్నారు. ఇంకొండి బిస్కెట్లు జెమ్స్ ఇచ్చి నేర్పిస్తున్నారు. ఎడిషన్ అంటే ఎక్స్ట్రా తినాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి, సబ్ట్రాక్షన్ అంటే తినేసేయాలి. ఇది సైన్స్ క్లాస్ చూడండి. 10 ఇయర్స్ బాబుకి క్లాస్ రూమ్లోనే ప్రాక్టికల్స్ చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా చెప్తే 10 ఇయర్స్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఆ కాన్సెప్ట్ మర్చిపోరు. ఇంకా ఇట్లుంటుంది వీళ్ళ టీచింగ్. కేవీ స్కూల్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. కేవీ స్కూల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్కి చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తారు. ప్రతి ఒక్క స్టూడెంటు ఏదో ఒక స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయాలి. వాడు ఎక్స్పర్టైజ్ అవుతాడా అవ్వడా అనేది అది స్టూడెంట్ డిస్క్రిషను. బట్ కేవీ వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ సైడ్ నుంచి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇది చూడండి, ఇది యోగా. యోగా చేపిస్తున్నారు. ఎదర్ స్పోర్ట్స్ ఆర్ యోగా ఆర్ సమ్ అదర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్, ఏదో ఒకటి చేయాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అది వాళ్ళ మెయిన్ మోటో. ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి చిన్న ఏజ్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ చేస్తారు. ఇవి చూడండి, అసెంబ్లీలో చిన్న ఒక 8-9 ఇయర్స్ పిల్లల్ని మాట్లాడిపిస్తున్నారు. ఇలా మాట్లాడిపిస్తే వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వగలరు. ఇది రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. అట్లాగనే ఇంటరాక్షన్ స్కిల్స్,
ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది చిన్న ఏజ్ నుంచే గ్రూమ్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా అంటే కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. అండ్ ఇంకొకటి కల్చరల్ ఎక్స్చేంజ్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన పిల్లలు అందరూ ఒకే క్లాస్లో మింగిల్ అయి ఉంటారు. ఇలా మింగిల్ అయి ఉండడం వల్ల ఏంటంటే మన పిల్లలు అన్ని కల్చర్స్కి అలవాటు అయి ఉంటారు. సో దే కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మన పిల్లలకి ఆ కల్చర్ ఆల్రెడీ అలవాటు అయ్యి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ కంఫర్టబుల్గా సర్వైవ్ అవ్వగలుగుతారు, హోమ్సిక్ అలాంటివి లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇదండి ఓవరాల్గా. అలానే డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ అయితే ఇవి ఓవరాల్గా. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో అడ్మిషన్ రావడం కొంచెం టఫే ఉంటుందండి, ఎందుకంటే సివిలియన్స్కి చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో బాగా ఎక్కువ ట్రై చేస్తే లక్లో రావాల్సిందే కానీ అది ఎవరి రికమెండేషన్స్ ఏమీ ఉండవు, కాబట్టి అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. నా ఒపీనియన్ అయితే మీ పిల్లలకి కేవీ స్కూల్లో అడ్మిషన్ దొరికితే తప్పకుండా జాయిన్ చేయండి, మన పిల్లలు ఓవరాల్గా డెవలప్ అవుతారు. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Colors of Pawnee.